నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు గసగసాలు ఇది ఎక్కువగా మాంసాహారంలో వాడుతూ ఉంటారు గసగసాలను పాలు తీసి పోస్తుంటారు దీన్ని ఔషధాల్లో కూడా వాడుతుంటారు రుచి కమ్మగా ఉంటుంది దీంట్లో ఉండే పోషక విలువలు కాల్షియం ఫాస్ఫరస్ మ్యాంగనీస్ మెగ్నీషియం జింకు ఐరను యాసిడ్ విటమిన్ బి వన్ యాసిడ్ లినోలిక్ యాసిడ్ అనేది ఇన్ని రకాల పోషక పదార్థాలు ఉంటాయి దీంట్లో ఒమేగా సిక్స్ ఫ్యాటీ ఆమ్లాలు కూడా ఉండి మెదడు పనితీరుని మెరుగుపరుస్తాయి గసగసాల పేస్ట్ని పాలతో కలిపి తీసుకుంటే గాఢమైన నిద్ర వస్తుంది నిద్రలేమితో బాధపడేవాళ్ళు గసగసాలు వాడితే ఇంకా స్లీపింగ్ ట్యాబ్లెట్ మత్తు ట్యాబ్లెట్ వాడవలసిన అవసరమే లేదు దీంట్లో పీచు సమృద్ధిగా ఉంటుంది ఈ పీచు ఉండటం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది జీర్ణరసాల ఉత్పత్తి పెరుగుతుంది జీర్ణ ప్రక్రియ సాఫీగా జరిగి మలబద్ధకము లేకుండా కాపాడుతుంది మలబద్ధకం లేకపోతే మొలలు అరిసె మొలలు మూల శంక పైల్స్ రాకుండా కాపాడుతుంది మలబద్ధకం లేని వాళ్ళకి పెద్దపే క్యాన్సరు మలాశయం క్యాన్సర్ కూడా రాదు శ్వాస సమస్యలు ఉన్నవాళ్ళు గొంతు నొప్పి గొంతు గరగర ముక్కు దిబ్బడ ముక్కు బ్లాకు ముక్కు నుంచి నీరు కారటం తుమ్ములు జలుబు దగ్గు ఇష్నోఫీలియా ఆస్తమా లాంటి శ్వాస సమస్యలు ఉన్న వాళ్ళకి గసగసాలు వాటి నుంచి విముక్తి కలిగిస్తుంది వేసవి కాలంలో ఎక్కువగా కిడ్నీలో రాళ్ళు వస్తాయి కిడ్నీలో రాళ్ళు కరగటానికి ఉపయోగపడుతుంది కరిగిన తర్వాత మళ్ళీ ఏర్పడకుండా కూడా గసగసాలు ఉపయోగపడతాయి శరీరంలో ఓవర్ హీట్ అంటాం ఈ ఉష్ణశక్తి ఉష్ణ శరీరం అంటారు వేడి ఒళ్ళు అంటారు ఈ వేడి చలదనం అనేది అలోపతి వైద్యంలో లేదు ఆయుష్ విధానంలో ఆయుర్వేదము హోమియోపతి యునాని సిద్ధ న్యాచురోపతిలో వేడి చలదనం వేడి శరీరము శీతల శరీరం అని వాళ్ళు అంటారు శరీరము యొక్క ఉష్ణతను తగ్గించటం ఒళ్ళు వేడి చేస్తే గసగసాలు వాడితే తగ్గుతుందని చెప్తారు ఆయుర్వేద వైద్యులు పేగుపూత అసిడిటీ గ్యాస్ట్రబులు రాపిడి గ్యాస్ట్రిక్ అల్సరు డ్యూన్ అల్సరు పుల్లటి తేపులు ఇటువంటి అసిడిటీ సమస్యలు ఉన్న వాళ్ళకి మంచి పరిష్కారం ఈ గసగసాలు కంటి చూపు మెరుగుపరుస్తూ కట్టిని దూరం చేస్తుంది దీంట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల యొక్క ప్రభావం వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి బ్యాక్టీరియా వైరస్సు ఫంగస్ శరీరంలో ప్రవేశించదు కోవిడ్ మహమ్మారిని కూడా నివారించగలిగే శక్తి ఉంది నోట్లో చిన్న చిన్న పుండ్లు తీవ్రమైన నొప్పి ఉంటుంది నాలుగు మీద నాలుగు పక్కన పేదాల మీద ఆ నోట్లో పుండ్లు రాకుండా కూడా నోటి పూత రాకుండా కూడా నివారించగలిగే శక్తి ఉంది దీంట్లోనే మెగ్నీషియం ప్రభావం వల్ల మెదడు వెన్నుపాము నరాల పటుత్వం కోసం కండరాల పనితీరు మెరుగుపరచడానికి దోహదపడుతుంది ఇన్ని విశిష్ట గుణాలు కలిగిన గసగసాలు ఎక్కువగా మాంసాహారలే వినియోగిస్తుంటారు శాకాహారులు దీని వినియోగం తక్కువ ఈ గసగసాలు వాడటం అనేది మనల్ని ఆరోగ్యవంతులుగా కాపాడుతుంది ఈ దీంట్లో ఉండే పోషక విలువలు ఖనిజ లవణాలు విటమిన్లు సూక్ష్మ పోషకాలు మన యొక్క శరీర అవయవాల పనితీరుని మెరుగుపరుస్తుంది